Kadapanagar Ngo Colany Lo CC Road Nirmananiki Municipal Chairman Vakamalla Rajagopalareddy Bhumi Pooja Chesaru. Somavaram Ngo Colany Lo 22 Lakshalato Chepatina CC Road Nirmananiki Municipal Commissioner Kalluru Venkatakrishnareddy Athvaryamlo Bhumi Pooja Karyakramanni Municipal Chairman Vakamalla Rajagopalareddy Chetula Meeduga Nirvahincharu. Bhumi Pooja Karyakramamlo Pramukha Contractor Singasani Sivayya Rajesh, 22nd Ward Councillor Prapullareddy, 21st Ward Councillor Bhumireddy Obil Reddy, NGOs Colony Adhyakshu Nagireddy Shankar Reddy, current Narasareddy, Kottur Masan Reddy, Municipal AE Kartikeya, Sibbandi, Colony Vasulu, Taditarlu Palgunnaru. Ee roju NGO Colony 22va Ward Nandu 14va Aarthika Sangham Nidhulu oka 23 lakhala rupayalu ikkada ketayinchadam jarigindi. Mari aa nidhulanu ee roju memu pooja chesi modulu pette karyakramam jarigindi. మరి నాతో పాటు మా మిత్రులు శంకరెడ్డి గారు, అట్లే ఓబుల్ రెడ్డి గారు, మా కమిషనర్ గారు నరసారెడ్డి గారు, కాంట్రాక్టర్ శివయ్య గారు అందరం కూడా దీంట్లో భాగస్వామ్యం అయ్యాం. మరి రాబోయే రోజుల్లో కూడా ఈ కాలనీకి ఎక్కువ నిధులు కూడా కేటాయించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా రోడ్లు కానీ డ్రైన్లు కానీ లేవు. పైగా ఈ కాలనీలో బద్దేలు పురపాలక సంఘం అన్నింటిలో కూడా ఇది పెద్ద రోడ్డు. ఇది 60 అడుగుల రోడ్డు దాదాపు. మరి 66 అడుగుల రోడ్డు ఇది. ఈ 66 అడుగుల రోడ్డు ఇది వరకు 4 వరుసల రహదారిగా దీనిని కొద్ది దూరం నిర్మించడం కూడా జరిగింది. దీన్ని కంటిన్యూషన్, ఈ 4 వరుసల రహదారిని పూర్తిగా ఎంత దూరం అయితే ఉందో దాదాపు సాయిబాబా గుడి వరకు కూడా 4 లైన్ల రహదారిని మేము చేపట్టి అక్కడే ఒక మున్సిపల్ ఆఫీసు కూడా కట్టినాం. అక్కడి నుంచి కూడా వెహికల్స్ రాను పోను కూడా మైదుకూరు రోడ్లోకి ఒక రోడ్డు కూడా వేయడం జరిగింది. అది కూడా మా పీరియడ్లోనే, అంటే ఈ మధ్య కాలంలోనే, గత 1-2 మంత్స్ బ్యాక్ దాన్ని దాదాపు కంప్లీట్ చేయడం కూడా జరిగింది. ఇక ఎంతో అంత త్వరలో ఉన్నటువంటి దాన్ని కూడా మేము ఇప్పుడు వచ్చినటువంటి మా జగన్మోహన్ రెడ్డి ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చినటువంటి ఈ 130 కోట్లలో ఎక్కడైతే అవసరమో అవి కూడా పెట్టాం. తొందరలో దానికి కూడా మేము మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా కావాల్సినటువంటి నిధులు ఎంత మేరకు అవసరమో అవన్నీ కూడా మా ప్రీతమ ఎమ్మెల్సీ డీసీ గోవింద రెడ్డి గారు కూడా అంచనాలు వేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఈ మున్సిపాలిటీకి ఎంత మేరకు అవసరమైతే అంత మేరకు కూడా తెచ్చేదానికి మా పెద్దలు, శాసనమండలి సభ్యులు, అట్లే ఎంపీ గారు కూడా మాకు ఎప్పుడు కూడా ముందుండి నడిపించి సిద్ధంగా చేసేదానికి ఉన్నారు. కాబట్టి మున్సిపాలిటీ అంతా కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.